పోలీసులను ముఖ్యమంత్రి కేసీఆర్ పనోళ్లుగా వాడుకుంటున్నారని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగులను మోసం చేసిన నయ వంచకుడు, వారి ఆత్మహత్యలకు కారకుడైన నరహంతకుడు కేసీఆర్ అని ఆమె వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు, తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేది ఎలా? ఈ రోజు ఉద్యోగాలు రాక డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు పాపం ఏళ్ల తరబడి ఎదురు చూసి చూసి ఇక ఉద్యోగాలు రావన్న నిరాశతో ఎంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వందల మంది నిరుద్యోగులు చచ్చిపోతున్నారు, కొంతమంది మందు తాగి చచ్చిపోతున్నారు, ఇంకొంతమంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు, ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారు. అంటే వాళ్ళ ఆవేదన ఎంత గొప్పగా ఉండాలి. కానీ కేసీఆర్ గారు ఏమైనా పట్టించుకుంటున్నారా? వందల మంది ఆత్మహత్యలు చేసుకున్న కేసీఆర్ గారికి ఏం పోయింది? దున్నపోతు మీద వాన పడినట్టే. దున్నపోతు మీద వాన పడితే ఏం తెలుస్తుంది దున్నపోతుకి? అంతే కదా. కేసీఆర్ గారు ఎవరిని పట్టించుకున్నాడు? ఒక్క రోజైనా ఉద్యోగాలు ఇస్తాను, ఆత్మహత్యలు చేసుకోకండి అన్న భరోసా కల్పించే మాట మాట్లాడా? ఒక్క రోజైనా ఉద్యోగాల కోసము ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఏమైనా పరామర్శించాడా? ఒక్క రూపాయి సాయం చేశాడా? అది తల్లిదండ్రులకు ఏమైనా భరోసా కలిగించాడా? ఒక్క కుటుంబానికైనా అండగా నిలిచాడా కేసీఆర్ గారు? లేదు. ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళంతా ఉద్యోగాలు లేక హమాలీ పని చేసుకుంటున్నారు. 10,000 రూపాయలు 12,000 రూపాయలకు పని చేసుకుంటున్నారు. గొర్రెలు బర్రెలు కాసుకుంటున్నారు, లేకపోతే కలుగికను మళ్ళీ చెట్లు ఎక్కుతున్నారు, లేకపోతే ఆటో డ్రైవర్లు అవుతున్నారు. ఆడపిల్లలైతే పత్తి పీకను మెరప ఏరను పోతున్నారు. డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే ఏమి, స్కాలర్షిప్లు అయితేనేమి బ్రహ్మాండంగా వచ్చాయి. ఉచితంగానే చదువుకున్నారు బిడ్డలు. ఈ కాలంలో అది కూడా లేదు కదా. కేసీఆర్ గారు ఏం చెప్పాడు? కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు. సిబిఎస్ఈ సిలబస్లో ఇంగ్లీష్ మీడియంలో అన్ని ఉచితంగా చెప్పిస్తానన్నాడు. చదువు విద్యే, చదువు ఫ్రీయే, పుస్తకాలు ఫ్రీయే, భోజనం ఫ్రీయే, ఆరోగ్యం కూడా ఫ్రీయే అన్నాడు కదా. ఒక్కటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? కేజీ టు పీజీ ఉచిత విద్య ఎలాగో లేదు, కనీసం స్కాలర్షిప్లు కూడా లేవు, ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే అసలకే లేదు. మరి డిగ్రీలు పీజీలు చదివే ఈ బిడ్డలందరికీ తల్లిదండ్రులు కష్టపడి కూలీ నాలీ చేసుకుని కష్టపడి చెమటోర్చి పైసా పైసా కూడబెట్టి కదా చదివించింది. మరి అలా చదివించినాక ఉద్యోగాలు రాకపోతే ఆ బిడ్డలైనా ఏం చేయాలి? చదివించిన తల్లిదండ్రులైనా ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు ఏం చెప్తున్నారో తెలుసా? ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల దగ్గరికి మేము వెళ్తే, ఆ బిడ్డల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మేము పరామర్శిస్తే, చెట్టంత కొడుకు చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? ఎంత బాధగా ఉంటుంది. ఒక తల్లి ఏమైందో తెలుసా? అమ్మా, మేము డిగ్రీలు పీజీలు చదివించే కదా, ఈరోజు నా కొడుకు ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు మేము చదివించకపోతే మాతో పాటు ఏ కూలినాలీ పని చేసుకుని హమాలీ పని చేసుకుని బతికేవాడు కదా, చదివించి పొరపాటు చేశాము తల్లి అనింది. అంటే మన రాష్ట్రంలో బంగారు తెలంగాణలో చదివించడం కూడా పాపమైపోయింది. ఉద్యోగాలు రానప్పుడు ఎందుకు చదివించాలి? ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు ఎందుకు చదివించాలి? నాయకుడు అన్నాక ఒక అంచనా ఉండాలి. ఎంతమంది డిగ్రీలు పీజీలు చదువుతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది, ఎంతమందికి నోటిఫికేషన్లు ఇవ్వచ్చు, ఇంకెంతమందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఇంకెంతమంది కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించవచ్చు అని ఒక అంచనా ఉండాలి. కానీ కేసీఆర్ గారు ఏమైనా ఆలోచించారా? ఒక్క రకంగానైనా ఉద్యోగాలు ఏమైనా ఆదుకున్నారా? నిరుద్యోగులను ఆదుకున్నారా? వందల మంది ఈ ఉద్యోగాల కోసమే కదా, ఈ ఉద్యోగాలు వస్తాయనే కదా ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మరి మళ్ళీ అదే ఉద్యోగాల కోసం మళ్ళీ ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు అంటే ఏమి సాధించుకున్నట్టు? ఆలోచన చేయండి.